హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం విజిట్ అవుతున్న సిటీ వరంగల్ సిటీ. ఈ వరంగల్ సిటీ వచ్చేసి తెలంగాణలో రెండవ అతిపెద్ద సిటీ. విస్తీర్ణ పరంగా కూడా చాలా పెద్ద సిటీ ఇది వరంగల్ సిటీ. సో ఇది హన్మకొండ ఏరియా. ఇది కూడా డిస్ట్రిక్ట్ చేయడం జరిగింది, జిల్లా కేంద్రమైంది. సో వరంగల్ వచ్చేసి పాపులేషన్ పరంగా 10 లక్షలు దాటిన నగరం తెలంగాణలో. అంటే 10 లక్షల్లో దాటిన నగరాన్ని మెట్రోపాలిటన్ నగరం కూడా అనొచ్చు. సో తెలంగాణలో రెండవ అతిపెద్ద నగరం అండ్ రెండవ మెట్రోపాలిటన్ ఏరియా వరంగల్లో. కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఉన్నాయి. అదేవిధంగా వరంగల్లో కూడా ట్రాన్స్పోర్టేషన్ పరంగా రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్ ఉన్నాయి. ఇది వరంగల్ హన్మకొండ చౌరస్ ఇది. సో వరంగల్లో కూడా కాలేజెస్ ఉన్నాయి, మెడికల్ కాలేజెస్ ఉన్నాయి అండ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇంకా మార్కెట్ పరంగా వరంగల్లో ఇనుమామల మార్కెట్ చాలా పెద్ద మార్కెట్, ఏషియాలోనే రెండవ అతిపెద్ద మార్కెట్. అదేవిధంగా ఇంటర్నేషనల్ స్థాయిలో ఇక్కడ వరంగల్ నిట్ ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చాలా పెద్దది. అది వరంగల్లో ఉంది. కాకతీయ యూనివర్సిటీ కూడా ఉంది వరంగల్లో. ఇంకొకటి రీసెంట్గా కాలేజ్ యూనివర్సిటీ కూడా పడ్డది వరంగల్లో. సో మొత్తం 3 నగరాలు కలిసి ఉంటాయి. అదేవిధంగా సబర్బన్ మండలాలు కూడా ఉన్నాయి. సబర్బన్ మండలాలు అంటే అసంపర్తి, ఇటు ధర్మసాగర్ లాంటి మండలాలు సిటీ దగ్గరలో ఉన్నాయి. సో విస్తీర్ణం పరంగా 403 కిలోమీటర్లు ఉంటుంది సిటీ. జనాభా 2011 లెక్కల ప్రకారం 811,000 చూపించారు. సో ఇది 2022 కనుక 10 లక్షలు దాటిన నగరం వరంగల్. ఇది ఎక్కువనే ఉంటుంది. అంటే మామూలుగా మెట్రోపాలిటన్ ఏరియా చూస్తే 1.8 మిలియన్ ఉంటుంది. అంటే 18 లాక్స్ వరకు అప్రాక్సిమేట్లీ ఉంటుంది మొత్తం. అంటే 42 గ్రామాలు విలీనం చేశారు 2011. సో అవన్నీ కలుపుకుంటే 18 లాక్స్ వరకు ఉంటుంది పాపులేషన్. మొత్తం 68 డివిజన్లు ఉంటాయి వరంగల్ సిటీలో. ఇదంతా హన్మకొండ ఏరియా. సో హన్మకొండ ఏరియా వచ్చేసి చాలా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంటుంది వరంగల్లో. ఇది వరంగల్ సిటీ యొక్క ఇన్ఫర్మేషన్. వరంగల్ స్మార్ట్ సిటీ కూడా. అదేవిధంగా టూరిజం పరంగా చూసుకున్నట్లయితే వరంగల్లో వేసంబల గుడి అండ్ భద్రకాళి ఆలయము, అదేవిధంగా వరంగల్ పోర్టు కూడా ఉంది, పద్మాక్షి టెంపుల్ కూడా ఉంది. ఇది వరంగల్ యొక్క ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీరు మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయడం ద్వారా ఇటువంటి సిటీస్ అండ్ వాటి గురించి మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం హన్మకొండ డిస్ట్రిక్ట్ బస్ స్టేషన్కి వెళ్తున్నాము. ఇవి 2 డిస్ట్రిక్ట్స్ వరంగల్, హన్మకొండ అండ్ వరంగల్. సో వరంగల్ నగరాన్ని ట్రై సిటీ కూడా అంటారు అండ్ ఓరుగల్ అని కూడా అంటారు వరంగల్ను. ఇది హన్మకొండ బస్ స్టేషన్, ఇది బస్ టెర్మినల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. మీరు ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.